Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu mind game. A 16 mandi MLA evaru? MLA kotala jarugutunna MLC ennikallo YCP vatlapaina TDP aadharapadi undi. YCP lo unna iddaru rebel MLAlu atma prabodhanusaram votlu vestamani ippatike clarity icharu. Vaaridare kaadu. మొత్తం వైసీపీలో 16 మందికి ఆత్మ క్లారిటీ ఇస్తుందని వారంతా ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేస్తారని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఉదయం 9 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ అసెంబ్లీ హాల్లో ప్రారంభమైంది. సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈరోజు శాసనసభకు వచ్చారు. అయితే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో తన మైండ్ గేమ్ మొదలు పెట్టారు. వైసీపీలో 16 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని వారంతా టీడీపీ అభ్యర్థికే ఓటు వేస్తారంటూ ప్రచారం చేయిస్తున్నారు. నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జనసేన నుంచి ఫిరాయించిన వారితో కలుపుకుంటే వైసీపీ అభ్యర్థులు గెలుపుకు డోకాలేదు. కానీ రెబల్స్తో పాటు మరికొందరు శాఖిస్తే మాత్రం వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం కష్టం. సరిగ్గా ఇక్కడే టీడీపీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బలం లేకపోయినా పోటీలో అభ్యర్థిని బరిలో దింపింది. వైసీపీ ఓపీ వెళ్లిన 4 ఎమ్మెల్యేలపై టీడీపీకి ఆశలు లేవు. కానీ వైసీపీలో ఉన్న అసంతృప్తులపైన టీడీపీ నమ్మకం పెట్టుకుంది. ఇద్దరు ఖాయంగా ఓటేస్తారంటున్నా మరికొందరు అలజడి రేపేందుకు చంద్రబాబు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేశారు. అందుకే 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ లీకులు వదులుతున్నారు. 1995లో ఎన్టీఆర్ను సీఎం సీటు నుంచి గద్దె దింపిన విధానంపై ఇప్పటికీ కదలు కదలుగా చెప్పుకుంటుంటారు. అప్పట్లో చంద్రబాబు పక్షాన చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలంతా ఆయన వైపు ఉన్నారంటూ అనుకూల పత్రికలు కథనాలు రాయడం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ వైపు ఉన్నవాళ్లంతా పూలమని చంద్రబాబు ఉన్న వైస్రాయ్ హోటల్కు పరుగులు పెట్టారు. ఎన్టీఆర్ను గద్దెదించడం సులువైంది. తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ తన మార్కు రాజకీయానికి తెరలైపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేస్తారనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ ప్రచారానికి ఎల్లో మీడియా సహజంగానే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ఇది ఎన్టీఆర్ నాటి రాజకీయాలకు సమయం కాదని, టీడీపీ కుట్రలకు కాలం చెల్లిందని వైసీపీ నేతలు సోషల్ మీడియా యాక్టివిస్టులు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు అంచనా నిజమవుతుందా లేక టీడీపీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాకిస్తారా, సాయంత్రానికి తేలిపోతుంది.